రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలంలోని బౌసాయిపేట గ్రామ సమీపంలో ఉన్న చెరువులో చేపలు పట్టే విషయంలో బౌసాయిపేట గోవిందరావుపేట గ్రామస్తులకు మధ్య గత కొద్ది కాలంగా వివాదం నడుస్తుంది. ప్రతి సంవత్సరం చేపలు పట్టే సీజన్లో ఇరువురికి మధ్య వివాదం తలెత్తడంతో స్థానిక ముదిరాజులు కోర్టును ఆశ్రయించారు. కాగా కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో పోలీసు బందోబస్తు పహారా మధ్య ముదిరాజు కులస్తులు చేపలను వేట సాగించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బౌసాయిపేట గ్రామంలోని కోనరాయని చెరువులో తరతరాలుగా పూర్వీకుల నుండి ముదిరాజు కులస్తులు చేపల వేట సాగిస్తున్నారు. కాగా గత 2 సంవత్సరాల నుండి ఆ చెరువులో చేపలను పట్టుకునే విషయంలో లంబడ కులస్తులతో పాటు ముదిరాజులకు మధ్య అనేక వివాదాలు చెలరేగాయి. ఈ విషయంలో ముదిరాజులు హైకోర్టును ఆశ్రయించడంతో వారికి అనుగుణంగా కోర్టు అనుమతి ఇచ్చింది. దీనిపై కోర్టు కూడా పోలీసు బందోబస్తు కల్పించాలని ఉత్తర్వులు జారీ చేయడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు డిఎస్పీ చంద్రకాంత్, సిఐ శ్రీలత, చందుతి ఎస్ఐ శ్రీకాంత్తో కూడిన పోలీసు బలగాల మధ్య ముదిరాజులు చేపల వేట సాగించారు. కాగా చేపల వేటపై హైకోర్టు తీర్పు ఇవ్వడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా తమకు రక్షణ కల్పించడంపై ముదిరాజు కులస్తులు ప్రభుత్వానికి పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గోవిందరావుపేట లంబడి కులానికి చెందిన ఎస్టీలు ఈ చెరువులో మాకు హక్కు ఉంటుందని చెప్పి గత 2-3 సంవత్సరాలుగా మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ మేము కోర్టులో కేసు వేసి ఈ చెరువు గురించి మాకే మా వైపుగా కోర్టు తీర్పిచ్చి ఆదేశాలు జారీ చేసింది. అందుకని ఈరోజు మేము చేపలు పట్టుకొని ప్రభుత్వానికి కానీ కోర్టుకు కానీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇంతే, ఇంతటితో ముగిస్తున్నాం. మాకు వాళ్ళకు మాకు ఇట్లే అతివాదం పడి ఇక ఊకే బాధలు పడి బాధలు పడితే మేము ఇదేందని హైకోర్టును సంప్రదించడం. హైకోర్టును సంప్రదిస్తే హైకోర్టు మాకు అనుకూలంగా తీర్పు మా పక్షాన నచ్చింది, ముదిరాజుల పక్షాన. అది కూడా మాకు సొసైటీ కూడా ఉంది కనుక మాకే తీర్పు వచ్చింది. తీర్పు వచ్చిన నుంచి ఇప్పుడు ఈ రోజు మాత్రం చేపలు పట్టే ఏర్పాటు చేశారు. చేపలు ఈరోజు పడుతున్నాం.